అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కే తారక రామారావు ఆధ్వర్యంలో మంగళవారం రోజున ముస్తాబాద్లో నిర్వహించే రోడ్ షో కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని రైతు బంధు మండల అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు పేరు సోమవారం రోజున జరిగిన పార్టీ ఎన్నికల ఇన్ఛార్జిలు కోర్ కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి కేటీఆర్ రోడ్ షో సందర్భంగా భారీగా జన సమీకరణ చేయాలని పూర్తిస్థాయి ఏర్పాట్లు చూసుకోవాలని తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ముస్తాబాద్లో రోడ్ షో జరగనుందని నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా పూర్తిస్థాయిలో అభివృద్ధి పరచడానికి మరోసారి ఆయన్ను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సహకార బ్యాంకుల చైర్మన్ కొండూరు రవీంద్రరావు, జనగామ శరత్రావు, అక్రాజు శ్రీనివాస్, అంజిరెడ్డి, బాబురావు, రాజేందర్ రెడ్డి, చంద్రశేఖర్ రావు, విజయ రామారావు, కిషన్ రావు, నరసింగ్ రావు తదితరులు ఉన్నారు. నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇక్కడ తోలుకొచ్చిన తర్వాత ఎంబడి ఉండాలి. సారు ప్రోగ్రామ్ గంట సేపు ఉంటుంది కావచ్చు, ఆ గంట సేపటి దాకా మాత్రం వాళ్ళని ఎటు కదిలేయకుండా ఉండాలి. దాని తర్వాత సారు వెళ్ళిపోగానే మనం ఎక్కడక్కడ డిస్పాచ్ చేయాలి. మనం ఖచ్చితంగా ఆటోకి 10 మంది చెప్తారు, ఉన్న కాడికి ఆటోలు మొత్తం తీసుకురావాలి. ఒకవేళ ఆటోలు ఏం చేయాలి, 20 డీసీఎం ఉన్నాయి, 20 డీసీఎం కొండాపూర్ లాంటి, కొండాపూర్ కానీ, ఆవునూరు కానీ, గూడెం కానీ, ఏదైనా ఆటోలు తక్కువ ఉన్న కాడ మా తీసుకురావచ్చు. లేదు అంటే ఇప్పుడు కొండాపూర్కు అటు తక్కువ ఉంటుంది, ఎల్లరెడ్డిపేట నుంచి, బండలింగపల్లి నుంచి, ఇటు వెంకటాపూర్ నుంచి, ఆవునూరు కంటే వెంకటాపూర్ నుంచి కూడా ఆటోలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి మాకు సెల్లపురం, దుబ్బాక, రాయకపేట నుంచి ఇటు వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడో అక్కడ ఆటోలు కూడా మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు. ఒకవేళ ఆటోలు దొరకకుండా మాత్రం డీసీఎంలు అయితే రెడీ ఉన్నాయి, డీసీఎం తీసుకుపోయి కూడా తీసుకురావాలి. దగ్గర విలేజ్లు అయితే ఆటోమేటిక్గా 4-5 సార్లు కూడా కొట్టచ్చు. హైదరాబాద్ మండల కేంద్రంలో ఉంది. రేపు సాయంత్రం 3:30 గౌరవ మంత్రి గారు వస్తున్నారు కాబట్టి మండలంలోని రైతులు, మహిళలు, యువకులు అందరూ కూడా పెద్ద మొత్తాన, దాదాపు మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా రేపు గౌరవ మంత్రి గారి యొక్క సందేశం ఇంతకు రావాలని మేము ప్రజలందరం కూడా కోరుతున్నాం. అన్ని గ్రామాల్లో మనకు వ్యవస్థ ఉంది, కోర్ కమిటీ ఉంది, అలాగనే ఆ గ్రామ శాఖ అధ్యక్షులు ఉంటారు, గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు. ముఖ్యంగా ఇందాక మేము 5-6 గ్రామాలకు పోయినప్పుడు ఎట్లా మంది వస్తారనేది ఒక ఆలోచన చేసినాం. ఇప్పుడు మనకు అన్ని గ్రామాల్లో 100 మందికి మన ఇన్ఛార్జీలు ఉన్నారు. ఆ 100 మందిలో ఎంతమంది వస్తారు? ఆ 100 మందిలో ఒకరు 50 మంది వస్తుంటారు, ఒకరు 70 మంది వస్తారంటారు, వాళ్ళు 80 మంది వస్తుంటారు. ఇలా 100 మందిలో వాళ్ళ తరఫున ఎంతమంది వస్తారనేది మనం ఇలా సాయంత్రం అన్ని గ్రామాల్లో ఫీడ్బ్యాక్ తీసుకుంటే నీ 100 మందికి ఇలా మధ్యకుంట్ల 14 మంది, 1400 ఓట్లకు 1400 మంది ఉన్నారు.